సమస్య పరిష్కారం కోసము తిడితేనే సమస్య పరిష్కారం అవుతుందా అనేటువంటిది భావన కలిగేలా కేసీఆర్ ప్రవర్తిస్తూ ఉన్నాడు అయితే ముందుగా చర్చ సరే రైతుల మీద అవగాహన ఉందా లేదా అసలు రైతాంగ సమస్యల పట్లనే చిత్తశుద్ధి ఉందా లేదా ఇవన్నీ పక్కన పెడితే తెలంగాణ సమాజంలో సీరియస్గా కొన్ని విషయాల మీద మాత్రం చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా చాలా రకాలైనటువంటి వాడకూడని పదాలను మోటు పదాలను మాట్లాడినటువంటి సందర్భాన్ని చూసినాం అడ్డగోలు తిట్లు తిట్టినటువంటి సందర్భాన్ని చూసినాం ఆ సమయంలో తిట్టినటువంటి తిట్లన్నీ కూడా ఆంధ్ర పరిపాలకుల మీద తిట్టిండు ఆంధ్ర పరిపాలకులను సపోర్ట్ చేస్టోళ్ళ మీద తిట్టిండు ఆ సమయంలో తిట్టిన తిట్టాన్ని కూడా తెలంగాణ కోసం తిట్టిన తిట్లు పరాయుడిని తిట్టిన తిట్ల లాగా ఉండే నిజానికి కూడా అప్పటికి కూడా అవి చాలా కఠినంగా దారుణంగా తెలంగాణ సమాజంలో ఇంత దరిద్రంగా తిట్టుకుంటారా అంటే తెలంగాణ ప్రజలంటేనే ఇంత తిట్లతో కూడుకున్నటువంటి సమాజంలో ఉంటారా అనేటువంటి భావజాలం అప్పుడు వచ్చినా కానీ అది ఉద్యమాన్ని డామినేట్ చేసింది కాబట్టి ఉద్యమ సమయంలో ప్రాంత ఎతరుణ్ణి తిడుతా ఉంటే ప్రాంతం వాళ్ళు సంతోషపడ్డారు ఉత్సాహానికి వచ్చిండ్రు ప్రాంత కదా అనేటువంటి విషయంలో కొంత చూసి చూడనట్టున్నాడు అయితే అప్పుడు తిట్లు వేరు కానీ కేసీఆర్ ఇప్పుడు తిడుతున్నా ఉండో తిడతా తిట్టే తిట్లకు మాత్రము తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి అయితే తిట్టేటప్పుడు రెండు విషయాల మీద తిడతాం మనం మన ప్రాంతం వాడు కానప్పుడు మన ఊరు కానప్పుడు వేరే తిట్లు ఉంటాయి ఏ ఊరి నుంచి వచ్చినావు రా నాయకుడికి వచ్చి రుబాబు చేస్తున్నావు అని అంటాం ఏ ప్రాంతం గీడికి వచ్చి రుబాబు చేస్తున్నావు అని అంటాం అంటే బయట వ్యక్తులను తిట్టేటప్పుడు ఊర్లున్నోని నీ పక్కింటిని తిట్టాలనుకున్నప్పుడు నువ్వు తిట్టేటువంటి తిట్టు అంటే జాతి అహంకారం అంటే అహంకారంతో తిట్టే తిట్లు తెలంగాణలో ఈ పద్నాలుగు అంటే ఈ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ వాడుతున్నటువంటి భాష తిట్లను కేసీఆర్ పార్టీలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మినిస్టర్లు మాట్లాడుతున్న మాటలను వల్ల తిట్లను చూస్తూ ఉంటే ఒక జాతి అహంకారంతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది లేకపోతే ఈ ప్రాంతంలో ఒక కులహంకారంతో మాట్లాడుతున్నట్టు ఉంటాయి